हाई फ्रेंड्स नेनु सारा मीरु चूस्तुन्न तेलुगु पीसी वर्ल्ड फ्रेंड्स ई वीडियोलो नेनु असलु ए रैम सेलेक्ट चेसुकोवालनि दानि कोसम अयिते मात्लाडुतानु फर् सपोज मीरु अमेज़ॉन लो सर्च चेस्तुन्नारु अनुकोंडि रैम कोसम अक्कड मीकु ओक रैम कनिपिंचिंदि अनुकोंडि आ रैम मनं धैर्यंगा कोनेसि मन सिस्टम लो अयिते इंस्टाल चेसुकोवच्चा लेदा अनेदानि कोसम अयिते चेप्तानु సో అలా కొనాలి అని అంటే మీకు ఏం తెలిసి ఉండాలని కూడా చెప్తాను. యాక్చువల్గా మనం ఒక ర్యామ్ స్టిక్ కొనాలనుకోండి, మనకు నచ్చిన ర్యామ్ కొనొచ్చా అని అంటే మనకు నచ్చిన ర్యామ్ ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. కాకపోతే మీరు ఒకే ఒక కండిషన్ అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ కండిషన్ ఏంటంటే ఆ ర్యామ్ అనేది మీ మదర్ బోర్డుకి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నార్మల్గా మీరు DDR3 అండ్ DDR4 అయితే కన్సిడర్ చేసుకోవాలి, ఎందుకంటే DDR2 DDR1 అనేవి చాలా పాత ర్యామ్స్. ఇప్పుడు వచ్చే మోడర్న్ మదర్ బోర్డ్స్ ఏమీ కూడా DDR2 అండ్ DDR3 DDR1 అయితే సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి DDR3 అండ్ DDR4ని అయితే మ్యాక్సిమం మదర్ బోర్డ్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. ఇంకా కరెక్ట్గా మాట్లాడుకోవాలనుకుంటే లేటెస్ట్గా వచ్చే మదర్ బోర్డ్స్ అన్నీ కూడా DDR4 అండ్ కొద్దిగా ఓల్డర్ ప్రాసెసర్స్ ఉంటాయి కదా, లైక్ ఇంటెల్ సెకండ్ జనరేషన్ థర్డ్ ఫోర్త్ జనరేషన్స్ అయితే మీకు DDR3కి అయితే సపోర్ట్ చేస్తాయి. ఇంకా కరెక్ట్గా క్లియర్ కట్గా చెప్పుకోవాలనుకుంటే ఓన్లీ DDR4 ర్యామ్ అయితే ప్రజెంట్ వర్కింగ్లో ఉందని అయితే అనుకోవచ్చు. DDR4లో కూడా మీకు 2666 మెగాహెర్జ్ ఉంటుంది, 2933 మెగాహెర్జ్ ఉంటుంది, 3000 మెగాహెర్జ్, 3200 మెగాహెర్జ్, 3600 మెగాహెర్జ్, అలాగా రకరకాల ర్యామ్స్ అయితే ఉంటాయి. సో ఇలా మనకు రకరకాల ర్యామ్స్ కనబడుతున్నాయి కదా, మనకు నచ్చిన ర్యామ్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చా, మనం కొనుక్కోవచ్చు అనుకోండి, కొనుక్కోవచ్చండి. మనం ఎప్పుడైనా సరే మన మదర్ బోర్డ్కి, ప్రతి మదర్ బోర్డ్కి కూడా స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. స్పెసిఫికేషన్స్లో వాళ్ళు చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు ఏ ర్యామ్ కంపాటబుల్, ఏ ర్యామ్ కంపాటబుల్ కాదు అని చెప్పేసి. మీరు ఒక ర్యామ్ కొనుక్కుంటున్నప్పుడు ఆ మదర్ బోర్డు యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఇమేజ్ ఏమైనా కనిపిస్తే స్క్రీన్ మీద అయితే చూపిస్తాను, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో వాళ్ళు మెన్షన్ చేసిన ఏ ర్యామ్ అయినా కూడా మీకు సపోర్ట్ అయితే చేస్తుంది. నార్మల్ ప్రొఫైల్స్ ఉంటాయి, దాంతోపాటు ఎగ్జాంపీ ప్రొఫైల్స్ అయితే ఉంటాయి. నార్మల్ ప్రొఫైల్స్ ఏంటంటే ఎప్పుడైతే మనం ర్యామ్ కొని డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసి కంప్యూటర్ ఆన్ చేసామనుకోండి, అలా పనిచేసే కాన్ఫిగరేషన్స్ అన్నింటినీ కూడా నార్మల్ కాన్ఫిగరేషన్స్ అయితే అంటారు. అలా కాకుండా ఎగ్జాంపీ ప్రొఫైల్స్ ఉంటాయి. ఎగ్జాంపీ ప్రొఫైల్స్ అంటే ఓవర్క్లాకింగ్ అన్నమాట. మనం కంప్యూటర్లో సిపియుని ఎలాగైతే ఓవర్క్లాక్ చేస్తామో అలాగే ర్యామ్ను కూడా మనం ఓవర్క్లాక్ చేసి ఆ ఎగ్జాంపీ ఏదైతే ఉందో ఫ్రీక్వెన్సీ, ఆ ఫ్రీక్వెన్సీ కూడా వర్క్ చేసేలాగైతే చేయొచ్చు. సో అలా చేయాలి అని అంటే కనుక మనం ఒక చిన్న స్టెప్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే మీ కంప్యూటర్ యొక్క బయోస్ ఉంటుంది, ఆ బయోస్లో ర్యామ్ ఫ్రీక్వెన్సీని మీరు ఎక్సెంపీలో చేంజ్ చేసి ఆ ఫ్రీక్వెన్సీని అయితే సెట్ చేయాల్సి ఉంటుంది. అది అంత పెద్ద కష్టమైన స్టెప్ ఏమీ కాదు. సో మనం ఎక్సెంపీకి మార్చుకుని మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ వరకు పనిచేయించడం వల్ల మనకి పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నార్మల్గా మీకు గేమ్స్లో ఉంటుంది, వీడియో ఎడిటింగ్ లేదా వీడియో రెండరింగ్ ఇలాంటి వాటిలో అయితే ఇంకా కొద్దిగా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయితే ఉంటుంది. సో మీకు ఈ ఆన్సర్ అయితే దొరికింది అనుకుంటున్నాను. ఒకవేళ మనకి నచ్చిన ర్యామ్ కనిపించిన వెంటనే కొనొచ్చానంటే ఖచ్చితంగా కొనొచ్చు. సో ర్యామ్ కొనడంతో పాటు మీకు ఇంకొక మూడు పాయింట్స్ అయితే చెప్తాను. అవేమేంటంటే మీరు ఒక ప్రాసెసర్ చూసుకున్నారనుకోండి, ఆ ప్రాసెసర్లో వాళ్ళు ఖచ్చితంగా ఒక రేటెడ్ ఫ్రీక్వెన్సీని అయితే రాస్తారు, 3200 మెగాహెర్ట్జ్ అని లేకపోతే 3000 మెగాహెర్ట్జ్ అని ఇలాగా ఒక రేటెడ్ ఫ్రీక్వెన్సీని అయితే రాస్తారు. ఆ ఒక ఫ్రీక్వెన్సీ వరకునే సిపియు పనిచేస్తుందా, ఇంకా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ర్యామ్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక డౌట్ అయితే ఉంటుంది. మనం క్లియర్గా మాట్లాడుకున్నాం అనుకోండి, ఆ సిపియులో వాళ్ళు ఏ ర్యామ్ ఫ్రీక్వెన్సీ అయితే ఇచ్చారో ఆ ఫ్రీక్వెన్సీ కంటే కూడా మనం ఎక్కువ ఫ్రీక్వెన్సీ ర్యామ్ని అయితే యూజ్ చేయొచ్చు. ఎప్పుడంటే మీ మదర్ బోర్డు ఏదైతే ఉందో ఆ మదర్ బోర్డు ఆ ర్యామ్కి సపోర్ట్ చేస్తే కనుక అప్పుడు మీరు యూజ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీ సిపియు స్పెసిఫికేషన్స్లో వాడు 3000 మెగాహెర్ట్జ్ ర్యామ్ సపోర్ట్ చేస్తుందని రాశాడు, మీ మదర్ బోర్డులో 3200 మెగాహెర్ట్జ్ వరకు సపోర్ట్ చేస్తుందని రాశాడు అనుకోండి, అప్పుడు మీరు 3200 మెగాహెర్ట్జ్ ర్యామ్ కొనుక్కుని ఎగ్జాంపీ ప్రొఫైల్లో చేంజ్ చేసుకుని అలాగైతే 3200 మెగాహెర్ట్జ్ ర్యామ్ని అయితే వాడుకోవచ్చు. సో అది చాలామందికి ఉండే క్వశ్చన్, ఈ క్వశ్చన్ క్లియర్ అయిందని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇంకొక క్వశ్చన్ ఉంటుంది చాలామందికి, ఆ క్వశ్చన్ ఏంటంటే ఫర్ సపోజ్ వాళ్ళు ఆల్రెడీ ఒక కంప్యూటర్ వాడుతున్నారు అనుకోండి, ఆ కంప్యూటర్లో ఆల్రెడీ ర్యామ్ ఉంటుంది కదా, ఆ ర్యామ్తో పాటు వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చి ఇంకొక ఎక్స్ట్రా ర్యామ్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, అలాంటి టైంలో వాళ్ళకి నచ్చిన ర్యామ్ ఇన్స్టాల్ చేయొచ్చు అని చెప్పి సెకండ్ డౌట్ అయితే ఉంటుంది. ఆ డౌట్ కూడా మీకు ఆన్సర్ చేస్తున్నాను. ఫర్ సపోజ్ మీరు ఒక ర్యామ్ స్టిక్ కంప్యూటర్లో ఉందనుకుందాం, దాని యొక్క ఫ్రీక్వెన్సీ అండ్ వర్షన్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, మీ కంప్యూటర్లో ఉన్న ర్యామ్ వచ్చేసరికి DDR3 అయ్యుండి అండ్ దాని యొక్క ఫ్రీక్వెన్సీ 1600 మెగాహెర్ట్జ్ ఉందనుకోండి, అలాంటి టైంలో మీరు ఇంకొక DDR3 1600 మెగాహెర్ట్జ్ని అయితే యూజ్ చేసి అయితే ఇన్స్టాల్ చేసుకుని అయితే వాడుకోవచ్చు. అలా కాకుండా ఫర్ సపోజ్ మీరు ఇంకొక కొత్త ర్యామ్ స్టిక్ కొందాం అనుకుంటున్నారు అనుకోండి, ఆ టైంలో మీకు ఒక 1600 మెగాహెర్ట్జ్ ర్యామ్ దొరకలేదు,
అందుకు మీరు ఏం చేశారు, దానికంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ర్యామ్ స్టిక్ కూడా కొన్నారనుకోండి, అది ఇన్స్టాల్ చేస్తే పనిచేస్తుంది అన్న. నేను ఆల్రెడీ 1600 ర్యామ్ వేసి వాడుతున్నాను కదా, దాంతోపాటు ఇంకా తక్కువ ఫ్రీక్వెన్సీ కానీ ఎక్కువ ఫ్రీక్వెన్సీ కానీ ఉన్న ర్యామ్ వేస్తే పనిచేస్తుంది అని చెప్పి చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు ఒక DDR3 1600 ర్యామ్ని మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేశారు, కొత్త ర్యామ్ కొందాం అనుకుంటున్నారు, కొత్త ర్యామ్ మీరు 1333 MHz ర్యామ్ కొన్నారనుకోండి, ఆ 1333 MHz ఈ పాత 1600 వేసినప్పుడు ఈ రెండు ర్యామ్లో కూడా 1333 MHz దగ్గరికి అయితే పనిచేస్తాయి. సో పాత కొత్తగా ఏదైతే కొన్నారో దాని ఫ్రీక్వెన్సీ తక్కువ ఉండడం వల్ల ఈ పాత ర్యామ్ కూడా ఆ ఫ్రీక్వెన్సీ దగ్గరికి అయితే వర్క్ చేస్తుంది. ఒకవేళ మీరు కొన్న ర్యామ్ ఇంకా ఎక్కువ ఫ్రీక్వెన్సీ కొన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే పాత ర్యామ్ మన దగ్గర 1600 MHz ఉంది కాబట్టి ఆ 1600 MHz దగ్గరికి కొత్త ర్యామ్ అయితే పనిచేస్తుంది. సో చాలా క్లియర్ కట్ అండ్ ఈజీ ఎగ్జాంపుల్. అండ్ లాస్ట్ది ఏంటంటే, చాలామంది వేరే వేరే బ్రాండ్స్, నా దగ్గర ఆల్రెడీ ఒక బ్రాండ్ ఉందన్న కొత్తగా వేరే బ్రాండ్ యూజ్ చేయొచ్చు అని చెప్పి అంటారు. సో అది కూడా పెద్దగా ప్రాబ్లం కాదండి, కాకపోతే సిమిలర్ బ్రాండ్స్ అయితే మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. అలా కాకుండా మీ దగ్గర రెండు వేరే రకాల బ్రాండ్స్ ఉండి అవి ఇన్స్టాల్ చేస్తే వర్క్ చేస్తుంది అని అంటే ఖచ్చితంగా వర్క్ చేస్తుందండి. సేమ్ ఫ్రీక్వెన్సీ ఇందాక చెప్పాను కదా, ఫ్రీక్వెన్సీ ఒకవేళ ఎక్కువ తక్కువలు ఉంటే అలా జరుగుతుంది. మీకు అన్నిటికంటే బెస్ట్ కాన్ఫిగరేషన్, బెస్ట్ పర్ఫార్మెన్స్ మీకు కావాలనుకుంటే కనుక సేమ్ ఫ్రీక్వెన్సీ సేమ్ బ్రాండ్ని అయితే తీసుకోమని చెప్తాను. ఫర్ సపోజ్ మీ దగ్గర ఒక క్రూషియల్ 1600 MHz ర్యామ్ ఉందనుకోండి, నెక్స్ట్ మీరు కొనేది కూడా క్రూషియల్ 1600 MHz ర్యామ్ కొన్నారనుకోండి, అలాంటి టైంలో మీకు మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. బ్రాండ్స్ చేంజ్ చేయడం వల్ల లేకపోతే ఫ్రీక్వెన్సీస్ చేంజ్ చేయడం వల్ల మీకు పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అయితే కొంచెం అయితే వస్తాయి. సో ఈ వీడియో మీకు అర్థమైందనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సాయిరామ్, సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.